వెల్కమ్ టు ఎఫ్టిపి న్యూస్. 2020 వాతావరణ సూచనలు తెలియజేయుచున్నవారు ఎస్టెల్లా, డైరెక్టర్, మెట్రోలజికల్ సెంటర్, అమరావతి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా గంటకి 3 కిలోమీటర్ వేగంతో ప్రయాణించి కాకినాడకు తూర్పు ఆగ్నేయ దిశగా 320 కిలోమీటర్స్ దూరంలో మరియు విశాఖపట్నంకి ఆగ్నేయ దిశగా 280 కిలోమీటర్స్ దూరంలో మరియు నర్సపూర్కు తూర్పు ఆగ్నేయ దిశగా 360 కిలోమీటర్స్ దూరంలో కేంద్రీకృతమై ఉన్నది. ఇది నెక్స్ట్ 12 అవర్స్ లో తీవ్ర వాయుమండంగా మారే అవకాశం ఉంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించి ఉత్తర కోస్తా ఆంధ్రాలో నర్సపూర్ మరియు విశాఖపట్నం మధ్య కాకినాడ దగ్గర రేపు పొద్దున 13 అక్టోబర్ 13 తారీఖు తెల్లవారుజామును క్రాస్ అవటానికి అవకాశం ఉంటుంది. ఈ వాయుగుండం వల్ల ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అనేక చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షంతో పాటుగా 1-2 చోట్ల అత్యంత భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. కృష్ణా మరియు కర్నూలులో 1-2 చోట్ల భారీ నుండి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది మరియు ప్రకాశం, గుంటూరులో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. రేపు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, కృష్ణా, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం మరియు కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షం కురిసే అవకాశం ఉంటుంది. ఈ రోజు మరియు రేపు కోస్తాంధ్ర మరియు యానాంలో గంటకి 50 నుండి 60 కిలోమీటర్ మాక్సిమం 70 కిలోమీటర్ వేగంతో ఈదురుగాలులు వీచే సూచనలు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు రేపు మత్స్యకారులు సముద్రంలోనికి వెళ్ళవద్దని హెచ్చరిక ఇవ్వబడినది. ఇది ఇవాల్టి ఎఫ్డిపి న్యూస్.